హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? సంక్రాంతి వచ్చేస్తుంది కదా, ఇంకా పిండి వంటలతో అంతా బిజీగా ఉంటారు. కాకపోతే చలికాలంలో నువ్వులు ఎక్కువగా తినడం మంచిది. అన్నీ ఆయిలీ ఫుడ్స్ చేయటం కంటే ఇలా కొంచెం వెరైటీగా చేసుకోవటం మంచిది. ఇది మహారాష్ట్రియన్స్ మకర సంక్రాంతి రోజు ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకుంటారనమాట నువ్వులతో చేసినవి. సో అదే చెప్తున్నాను ఈరోజు. ముందుగా మనం చపాతీ పీటకి నెయ్యి రాసుకోవాలి బాగా, ఎందుకంటే అది అంటుకోకుండా. ఇంకా అప్పడాల కర్రకు కూడా నెయ్యి రాయాలి, ఎందుకంటే తర్వాత మనకు టైం సరిపోదు, అందుకని ముందు రాసి పెట్టుకోండి. దానికి కావలసినవి ఒక కప్పు నువ్వులు, ఇవి ఇంట్లో చేసినవే, ఒక కప్పు పంచదార, కొంచెం నెయ్యి, ఇంతే. ఓకే, ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం నువ్వుల్ని. దానికి ఒక పాత్ర పెట్టి అందులో నువ్వులు వేసి నెమ్మదిగా వేయించేద్దాం. ఇంట్లో కడిగిన నువ్వులు అన్నమాట, అందుకు అలా ఉన్నాయి కలరు, కానీ ఇవే రుచిగా ఉంటాయి. చిన్న సగం మీద మరీ ఎర్రగా కాకుండా జస్ట్ దోరగా వేగుతాయి కదా, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేగిపోతే చేదు వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా చాలు, లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు అన్నమాట. సో ఇప్పుడు ఇందులోనే వదిలేయకండి, మాడిపోతాయి. సో వేరే గిన్నెలోనికి తీసుకోవాలి. ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని దాంట్లో పంచదార వేసుకోవాలి. వేసుకొని ఒకే ఒక్క స్పూన్ నీళ్ళు వేయండి, ఎక్కువ వద్దు, ఒక్క స్పూన్ నీళ్ళు అంతే. మనం వేసిన ఒక్క స్పూన్ నీళ్లతో అది పాకం రాదు, మీరేమీ గాబర పడకండి, అది పంచదారలాగే ఉంటుంది. కాకపోతే పంచదారలో ఉన్న పచ్చి కొంత నీరు ఉంటుంది కదా, అది పోతుంది అన్నమాట. సో ఇది మళ్ళీ పంచదారలాగే తయారవుతుంది. అలా అయిన తర్వాత, గట్టిపడిపోయిన తర్వాత మళ్ళీ అది పాకం వస్తుంది. సో మీరేం గాబర పడకండి. నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది, అసలే ఎముకలు గుల్లబారిపోతున్న కాలం కదా ఇది. సో రెగ్యులర్గా ఒక నువ్వులొండ తింటే మంచిది, అంతేకాకుండా చర్మానికి కూడా కాంతిని ఇస్తుంది ఇది. చాలా ఈజీ చేయటం, ఇవి చేసుకొని పిల్లలకి పెద్దలకి తింటే మంచిది చలికాలంలో ముఖ్యంగా. సో ఇది క్యారమలైజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు చాలా ఈజీ, కాకపోతే ఒకేసారి ఎక్కువ చేయటానికి అవ్వదు, ఎందుకంటే ఇవి ఒక్కొక్క బ్యాచ్గా తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇది అప్పడంలా చేయాలంటే ఒక్కటే చేయగలుగుతాము. సో అందువల్ల మీరు ఎక్కువ నువ్వులు వేయించుకొని పంచదార కూడా ఒక్కొక్కసారి పాకం తీసుకుంటూ ఇలాగ ఒక్కొక్క బ్యాచ్గా ఎక్కువ చేసుకోవచ్చు, కాకపోతే ఒకసారికి మాత్రం ఇంతే చేయగలం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మరొక బ్యాచ్ అలాగనమాట. సో ఇప్పుడు ఇది కరిగిపోయింది చూసారా. ఇప్పుడు మనం నువ్వులు వేసేయాలి. ఇక్కడ చాలా ఫాస్ట్గా ఉండాలి, ఇది ఆపేయాలి స్టవ్, ఇంకా ఆపేసి చాలా ఫాస్ట్గా కలిపేయాలి. ఇంకా మనం తయారు చేసుకున్న అప్పడాల పీట ఉంది కదా, దాని మీద ఇది వేసుకోవాలి మొత్తం. చూసారా, అప్పుడు గట్టిగా అయిపోతుంది. సో దాన్ని ఏం చేస్తారంటే, మీకు ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకోవచ్చు దీన్ని. చూసారా, అప్పుడే గట్టి పడిపోతుంది. సో ఇది చాలా ఫాస్ట్గా ఆరిపోతుంది. నేను స్టవ్ మీద ఎందుకు చేస్తున్నానంటే ఆ వేడి కొంచెం వస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఇది గట్టి పడదు. అందువల్ల మనకి అప్పడం చేయటానికి
ఫీల్ అవుతుంది. చూసారా అప్పుడే ఎంత అయిపోయిందో. చాలా ఈజీ. ఇది కొంచెం దలసరిగా చేశాను నేను, ఇంకా పలుచగా కూడా చేయొచ్చు. అప్పుడే అరిపోయింది చూసారా. ఇంతే. దీన్ని కావాలంటే ముక్కలు కట్ చేసుకోవచ్చు. మనం ఘాట్లు పెట్టుకుని ఉంచుకుంటే తర్వాత వేడి చేయొచ్చు అన్నమాట. గట్టి పడిపోయింది చూసారా ఎంత పలుచగా వచ్చిందో. ఇలాగా ఎంతకంటే పలుచగా కూడా చేసుకోవచ్చు. అంతే, ఇంత పలుచగా వస్తుంది తీ తీగా కమ్మ కమ్మగా. ఓకే, మీకు అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన చిక్కీ ఇప్పుడు రెడీ అయిపోయింది చూసారా. ఇది ఇవ్వండి అప్పడం. అంత పలుచగా, ఇంకా పలుచగా చేయొచ్చు. ఇందులోంచి ట్రాన్స్పరెంట్గా కూడా చూడొచ్చు. చూసారా దీని సౌండ్. ఇలా ఎక్కువగా ఎన్ని బ్యాచ్లైనా చేసుకోవచ్చు మనం. బాగుంది కదా. ఇవి నిల్వ ఉంచుకోవచ్చు అన్నమాట. మనం కట్ చేసి ముక్కలుగా పిల్లలకి ఇస్తే చాలా ఈజీగా తినేస్తారు. ఇలాంటివి బాగున్నాయి కదా. సో ఇలాంటివి చేసుకొని తినండి. ఇదే రకంగా వేరుశనగ పప్పుతో కూడా చేయొచ్చు అన్నమాట. బాగున్నాయి కదా. ఇన్ని ముక్కలు అయ్యాయి ఒక్క పాపడికి, ఒక కప్పు నువ్వులకి. మీకు అందరికీ నచ్చిందా?